జై శ్రీమన్నారాయణ. వ్యాపార అభివృద్ధి చేసే ప్రతి పనులను ఇప్పుడు చూడండి, మనం ఏం చెయ్యాలి అని అంటే, మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఏదో ఒక వృత్తి చేసే మనం విజయం సాధించాలి. అలాగే మనకి పేరు రావాలి, మన బిడ్డల్ని, మన భార్యని, మన తల్లిదండ్రుల్ని మనం చక్కగా చూసుకోవాలి. దానికోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా తపన పడుతున్నారండి. అంటే చేసే వృత్తిలో ఏ వ్యాపారమైనా సరే చూడండి, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు, అంటే అది బిడ్డలను పెంచుకోవటం కోసం. కొంతమంది ఏం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, అది కూడా కడుపు కోసం, భార్యాబిడ్డల కోసం. కానీ ఏది చేసినా కూడా మన జీవితంలో మనకి కలిసి రావాలి అని అంటే కొన్ని కొన్ని గ్రహాల వలన మనం ఇబ్బందులు పడటం అనేది ఉంటుంది. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటేనండి, వ్యాపారం అండి. చాలామంది ఏమని అంటున్నారంటే, అమ్మా మేము పెట్టుబడి పెడుతున్నాం కానీ పెట్టుబడికి తగ్గట్టుగా ఆ నెలకు నెల సంపాదన అనేది ఉండట్లేదు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మేము అప్పు చేసి పెట్టుబడి పెట్టడం అవుతుంది. అయితే ఒక నెల వ్యాపారం బాగుంటుంది, ఒక నెల నాలుగు నెలల వరకు వ్యాపారం బాగుంటలేదు. సరే మా పక్క వాళ్ళు పెట్టారు, వాళ్ళ వ్యాపారం చాలా బాగా నడుస్తుంది, మా వ్యాపారం నడవట్లేదు. కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే, ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు వ్యాపారం చేయాలన్నా కూడా అప్పు తీసుకురావడం పెట్టడం, అప్పు తీసుకురావడం పెట్టడం ఇలాగే సరిపోతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే, వ్యాపారం అసలు ఇది చాలా మంచి వ్యాపారం అండి, నేను చేస్తున్నాను కానీ నా వ్యాపారం కన్నా పక్క వాళ్ళ వ్యాపారం బాగుంది, నా వ్యాపారం బాగలేదు, ఇలా ఎన్నో రకాలుగా. కొంతమంది ఏం చేస్తున్నారంటే, వ్యాపారం అంటే వాళ్ళ షాపు నిండా సరుకుంటుంది కానీ అది మట్టికి అమ్ముడవ్వదు. ఏంటంటే తెచ్చిన సరుకు తెచ్చినట్టుగానే అది వాళ్ళ షాపులో నిలవ ఉండిపోవడం, ఇలాగ విపరీతమైన సమస్యలండి. అంటే వాళ్ళు షాపులో కూర్చుని, అయ్యో సేల్ అయితే బాగుండు, అయ్యో రొటేషన్ అయితే బాగుండు, అయ్యో నేను తెచ్చిన అప్పు తీరితే బాగుండు, ఇలా ఎన్నో రకాలుగా పాపం వాళ్ళు బాధపడుతూనే ఉంటున్నారు. అయితే ఇలాంటి వాళ్ళందరికీ ఏంటి అంటే, వ్యాపారంలో మీకు కలిసి రావాలి. మీరు చేసిన వ్యాపారంలో వ్యాపారానికి సంబంధించిన చేసిన అప్పు తీరాలి, వడ్డీలు తీరాలి. అలాగే అంటే వడ్డీలు వేస్తున్నాం కానీ అసలు తీరటలేదమ్మా అంటారు. అలాగే కొంతమంది ఏంటంటే, వీళ్ళు చేసేది ఇప్పుడు ఈ వీధిలో ఈ వీళ్ళ వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, ఇంకొక చోట ఇదే షాపుని కనుక ఇలాంటి షాపునే కనుక పెడితే నాకు మంచి డెవలప్ అవుతుందమ్మా, మంచి, ఎందుకంటే అక్కడ సెంటర్లో జనం చాలామంది ఉంటున్నారు. ఇలాగ చేసే వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి, ఇంకా శాఖోపశాఖలుగా పెంచుకోవాలి అంటే కనుక, ఇప్పుడు నేను చెప్పే వ్రతాన్ని గనక అంటే ఆ చెప్పే పూజను గనక అమావాస్యకి గనక మీరు చేయించుకున్నట్టయితే, అమావాస్య అంటే ఊరికినే మనం ఏదో ఇబ్బంది పెట్టే అమావాస్య అని ఎప్పుడు అనుకోకూడదండి. చూడండి, దీపావళి కూడా మనకి అమావాస్య రోజునాడే దీపావళి పూజ చేసుకుని మనం ఆ తల్లిని ఇంట్లోకి ఆహ్వానించడం అనేది ఉంటుంది. మార్వళీలకు తెలుసండి అమావాస్య అంటే ఎంతో 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 విశేషంగా చేస్తారు. అందులోనూ మార్వళీలు అమావాస్యని చాలా పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. అయితే అలాగే మనం కూడా చేసాం అనుకోండి, మనం కూడా అభివృద్ధిలోకి వస్తాం. పక్కవాడు బాగుపడుతున్నాడని బాధపడే కన్నా అసలు వాడు ఎలా బాగుపడుతున్నాడు, ఏ రకంగా బాగుపడుతున్నాడు అనేసి కనుక మనం ఆలోచించామనుకోండి, ఖచ్చితంగా మనం వృద్ధిలోకి వస్తాం. అయితే ఇప్పుడు నేను చెప్పే పూజ ఏంటి అంటే, అమావాస్య రోజునాడు కనుక నేను చెప్పిన పూజ కనుక మీరు కనుక చేయించుకున్నట్టయితే, అది కూడా నేను సామూహికంగా చేయించడం అనేది మొదలు పెడుతున్నాను. ఎప్పటి నుంచి అంటే రేపు 9/10/2018 మంగళవారం ఆశ్వీజ అమావాస్య మొదలు, అంటే ఆ వేళ కనుక మీరు చేయించుకున్నట్టయితే మీకు ఇప్పుడు నేను చెప్పిన ఇబ్బందులన్నిటి నుంచి మీరు తొలగడం, అలాగే చక్కటి వ్యాపార అభివృద్ధి ఉండడం అనేది మీకు ఉంటుంది. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, వ్యాపారం చేస్తున్నాం అంటే మనం ఎంతో కొంత లాభం మనకి వచ్చినా రాకపోయినా మీకు నెలకు నెల అంటే ఎవరికైనా దానం చేయడం మొదలు పెట్టండి. అంటే అమావాస్య అమావాస్యకి ఆవులకో లేని వాళ్ళకో ఎవరికొకళ్ళకి అమావాస్య అనే కాదు, శనివారం అనే కాదు, మీ ఇష్టం. మీరు కనుక దానం చేయడం కనుక మొదలు పెట్టినట్టయితే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో చక్కగా కలిసి రావడం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే పూజను కనుక మీరు అమావాస్య రోజునాడు కనుక మీరు చేయించుకున్నట్టయితే మీ వ్యాపారమే కాదు చక్కగా అంటే దినదినాభివృద్ధి చెందటము, అందులోనే మంచి పేరు తెచ్చుకుంటాము, మీ అప్పులు తీరడం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా కూడా పూజ చేయించుకోవాలి అంటే కనుక మీరు కనుక ఫోన్ చేసి అపాయింట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే మీకు ఆ పూజకి సంబంధించిన వివరాలన్నీ కూడా మా స్టాఫ్ చెప్తారు. జై శ్రీమన్నారాయణ.